చేసి వస్తున్నది. ఈరోజు ఎర్లీ అవర్స్లో ఒక రిలేబుల్ ఇన్ఫర్మేషన్తో ఒక గాంజా డ్రై గాంజా అనేది వెహికల్లో ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి అది మన ఆంధ్ర బార్డర్ నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఒక కార్ని ఇంటర్సెప్ట్ చేయడానికి పోలీస్ పార్టీ వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ ఒక కార్ వస్తే ఆ కార్ని ఇమీడియట్ క్యాచ్ చేయడం జరిగింది. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఆ కార్ పైలట్ కార్, దాన్ని ముందర వెళ్తుంటే వాళ్ళు ఎవరన్నా పోలీస్ పార్టీస్ ఉన్నాయా చెక్ పోస్ట్ ఉన్నాయని చెక్ చేయడానికి ఒక కారు వెళ్తుంది, వెనక ఇంకో కారు అసలు గాంజాతో ఇంకో కారు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నలుగురిని పట్టుకోగానే ఇమీడియట్ వేరే ఏంటో ఇంకో కారు దాని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్తో ఇమీడియట్ రెండో కార్ కోసం కూడా మేము మా పార్టీ వర్ధనపేట ఇన్స్పెక్టర్ గారు, వర్ధనపేట ఏసీపీ అండ్ రాయపర్తి ఎస్ఐ, జాఫర్గఢ్ ఎస్ఐ అండ్ వర్ధనపేట ఎస్ఐ వీళ్ళందరూ కలిసి మూడు నాలుగు టీంలుగా ఎక్కడానికి జరిగింది. జరిగితే ఫస్ట్ కార్ కూడా అది స్విఫ్ట్ డిజైర్, అందులో నలుగురు జరిగింది. ఇందులో ఏంటంటే టోటల్గా రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు, ఆరుగురు ఎక్కువ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా గతంలో అన్ని నేరాలతో సంబంధం ఉన్నవాళ్ళు, వీళ్ళంతా మాలేగావ్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్రకి చెందిన వాళ్ళు. వీళ్ళందరికీ ఏంటంటే ఒక్కొక్క ట్రిప్ వీళ్ళు ఎక్కువ ఆశ చూపి, అంటే ఒక డ్రైవర్ ఒకసారి మన దగ్గర నుంచి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి గాంజా సప్లై చేస్తే అతను 30,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఏదైనా చేసిన వాళ్ళకి ఒక్కొక్క దాంట్లో యాకూబ్ అని, తర్వాత జబ్బార్ అని, తర్వాత రహీమ్ అని, మహమ్మద్ అని, షా అని, అహ్మద్ అని, తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి గాంజా కూడా స్వాధీనపరచుకొని మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళని. ఇంకో ఇద్దరు నిందితులు ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళని కూడా పట్టుకోవడానికి ఇంకో పార్టీ వెళ్ళింది.